హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు వచ్చి నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుందండి. నాటుకోడి పులుసు ఎలా తయారు చేద్దాం చూద్దామండి. ముందుగా ఫ్రెష్గా నాటుకోడి తీసుకున్నానండి. ఈ సైజుని ముక్కలుగా కోసి అట్టు పెట్టుకున్నానండి. బాగుంటుందండి. బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. నాటుకోడి పులుసు ఎలా తయారు చేద్దాం చూద్దాం. పుదీనాకు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. కొత్తిమీర కూడా బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, అరకప్పు కారము, తగినంత అల్లం చిన్నపాయ పేస్టు, సరిపడ ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెము పొడి మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. బాగా ఆయిల్ బాగా వేడెక్కింది. దీంట్లోకి ముందుగా పుదీనాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాటుకోడి పులుసులో ఆకుకూరలన్నీ వేసుకొని కొత్తిమీర పుదీనాకు దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు. ఇది అన్నంలోనైనా తినొచ్చు, రాగి శాంట్లోకైనా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాక అవి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. బాగా తిప్పుకోవాలి అటు ఇటు. దోరగా వేయించుకోవాలండి. చూసారా, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. అలా వేయించుకుంటే బాగా రుచిగా ఉంటుందండి నాటుకోడి పులుసు. ఇప్పుడు బాగా వేగినాయిగా, దీంట్లోకి నాటుకోడి ముక్కలు వేసేద్దాం. ముక్కలన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు అటు ఇటు మొత్తం తిప్పుకున్నానండి ముక్కలు. పసుపు అంతా కలిసేదాకా తిప్పుకోవాలి. మూత పెట్టేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, బాగా ఉడికిపోయినాయి ముక్కలన్నీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా ఉప్పు, సరిపడ కారం. బాగా తిప్పుకోవాలి. 10 నిమిషాలు ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పేస్ట్ ఇందాక చూపించలేదు, ఇప్పుడు వేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి, జీడిపప్పు, గసాల పేస్ట్ అండి. చాలా బాగుంటుంది వేస్తే నాటుకోడి పులుసులోకి. చూసారా, బాగా ఉడుకుతుంది. ఒక లోటా వాటర్ పోసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు రాగి సంగట్లోకి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఓ పావు కంటే ఇలా ఉడకబెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు. గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.